గవర్నర్ గారు ఉన్నారు. నీకేం పని అమ్మా? గవర్నర్ గారు నీ పని చూసుకురాదు? నీకెందుకు అది విమోచన విలీనమా? నీ నీ ఉద్యోగం అది? అవన్నీ నీకెందుకు? నీ నువ్వు ఎంత మేరకు ఉండాలో అంత మేరకు పోనీ. ఒకవేళ కేసీఆర్ని కలవటం కుదరట్లేదు, నేను నన్ను కలుస్తాను తీసుకో కలువు అందరం, తప్పులేదు, అంత మేరకు తప్పులేదు. దాని దాన్ని మించినటువంటి పరిధిలో నువ్వు ఇన్వాల్వ్ అవటం ఉందే, ఇది ఈ వ్యవస్థనే అప్రదిష్టి పాలు చేయటం. అందుకనే నేను ఒకసారి అసెంబ్లీలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా ఐఎమ్ ఆఫ్ ద ఫర్మ్ ఒపీనియన్. మా పార్టీ కూడా ఇంకా అఫీషియల్లీ ఒక నిర్ణయం చేయకపోయినా సరే, గవర్నర్ ఈ వ్యవస్థ అనేది ఇది మన ప్రజాస్వామ్యానికి పట్టినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ, గవర్నర్ వ్యవస్థ. మీరు భారతదేశంలో ఎక్కడైనా చూడండి, ఎప్పుడైనా సరే ఈ గవర్నర్ వ్యవస్థ వలన మంచి జరిగిందా చెడు జరిగిందా ఒకసారి చూడండి. నిన్న కాక మొన్న మన జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ ఆయన రద్దుల్లో కూడా గవర్నర్ పాత్ర, ఆనాడు ఎన్టీ రామారావు గారిని, ఇదే బీజేపీ అప్పుడు ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ మహత్తరమైన పోరాటం చేశారు. ఆనాడు రామ్లాల్ పేరుతో ఎన్టీ ప్రజాస్వామికి ఎన్నికైనటువంటి రామారావు గారి ప్రభుత్వం రద్దు చేశారు. ఇలా మీరు అనేక చోట్ల తీసుకోండి, అనేక ప్రభుత్వాలు మొత్తం బ్యాక్గ్రౌండ్ తీస్తే ఎన్ని ప్రభుత్వాలను వీళ్ళు వచ్చినా రద్దు చేశారు. గవర్నర్ తనకి ఇష్టం లేకపోతే రద్దు చేయటమే.